राष्ट्र गवर्नर तमिलिसई सौंदरराजन को तेलंगाणा प्रभुत्वानिकी मध्य दूरं मरिंत पेरिगिंदी। ईसारी गवर्नर चर्यलपै प्रभुत्वं एकंगा हाईकोर्टुनु आश्रयिस्तोंदी। राष्ट्र बड्जेट्नु शासन सभलो प्रवेशपेट्टेंदुकु गवर्नर नुंचि अनुमति राकपोवडमे सर्कारु निर्णयानिकि कारणमैंदी। राष्ट्र శాసన సభ సమావేశాలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉన్నందున అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్కు లేఖ పంపింది. అయితే గవర్నర్ తమిళసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. పైగా గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్ళింది. బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా లేదా అని గవర్నర్ కార్యాలయం సర్కారును కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను అందుకోసం రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరనుంది. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని మొదటి కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21నే ప్రభుత్వం రాజ్భవన్కు లేఖ పంపినా గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగపరమైన విధి అని, గవర్నర్ ప్రసంగం ఉంటుందా ఉండదా అనేది అత్యవసరం కాదని అంటున్నాయి. ఈ రెండు పరస్పరం విరుద్ధమైన అంశాలని, ఒకదానితో మరొకటి పోల్చడం సరికాదని వాదిస్తున్నాయి. రాజ్యాంగంలో ఎక్కడ గవర్నర్ ప్రసంగించాలన్న విషయం లేదని పేర్కొంటున్నాయి. ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సింటుందని గుర్తు చేస్తున్నాయి. ఆమోదం తెలపకపోవడం అనేది రాజ్యాంగాన్ని కించపరచడం, రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియకు ఆటంకం కలిగించడమే అవుతుందని ఆ వర్గాలంటున్నాయి. గవర్నర్ వ్యవహార శైలి వల్ల రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే అవకాశముందని చెబుతున్నాయి. ఇతరత్రా విషయాల్లో గవర్నర్ తన విచక్షణను ప్రదర్శించవచ్చని, కానీ బడ్జెట్ ఆమోదం లాంటి విషయంలో మాత్రం గవర్నర్ విచక్షణ ప్రదర్శించే అవకాశం లేదని అంటున్నాయి. ప్రభుత్వం గతేడాది బడ్జెట్ సందర్భంగా కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజాపద్దును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్కు ఆమోదం తెలిపానని గవర్నర్ తమిళసై గతంలో వెల్లడించారు. కానీ ఈసారి మాత్రం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకే ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీంతో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది కావడంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే. ఈ నేపథ్యంలో గవర్నర్ను ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులు గవర్నర్ను ఆదేశించజాలవని గతంలో పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తమ తీర్పుల్లో పేర్కొన్నాయి.